ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు చాలా నిరాశగా ఉన్నారని చెప్పుకోవాలి దానికి ఒకటే ఒక కారణం రీసెంట్గా ఏదైతే గ్రూప్ వన్ పేపర్ లీకేజ్ అవ్వడంతో ఒక్కసారిగా వాళ్ళు చాలా ఆందోళనలు కూడా ఉన్నారని చెప్పుకోవాలి ఎందుకంటే ఎన్నో గంటలు ప్రిపేర్ చేస్తారు వాళ్ళు ఎన్నో రోజులుగా వాళ్ళ అంటే ఫ్యామిలీస్కి దూరంగా ఉంటూ ఊర్లకు దూరంగా ఉంటూ తల్లిదండ్రులకు కుటుంబాలకు బంధువులందరికీ దూరంగా ఉంటూ ఎంతో ప్రిపేరేషన్ చేసిన తర్వాత రాసిన తర్వాత లీక్ అయిందనే ఒక విషయంతో చాలామంది డిస్టర్బ్గా ఉన్నారు ఇప్పుడు మనం ఈరోజు స్టేట్ లైబ్రరీ ఏదైతే అఫ్జల్గంజ్ ఏరియాలో ఉందో అక్కడికి వచ్చాము ఇక్కడ చాలామంది చూడవచ్చు మనము ఇక్కడ దాదాపుగా రోజుకి ఒక వెయ్యి మంది నిరుద్యోగులు ఇక్కడ కూర్చొని దినం రాత్రి అనకుండా చదువుతూ ఉంటారు సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక గ్రూప్ వన్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన ఒక నిరుద్యోగితో మాట్లాడుదాం మీ పేరు చెప్పండి నా పేరు నవీన్ లాస్ట్ టైం అక్టోబర్ సిక్స్టీన్త్ రోజు అయినా గ్రూప్ వన్ అటెంప్ నేను కూడా రాశాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ వన్ ఎగ్జామ్ ఇట్లా లీక్ కావడం అనేది గ్రూప్ వన్తో పాటు ఇతర ఎగ్జామ్స్ కూడా పేపర్స్ కూడా లీక్ కావడం అనేది చాలా బాధాకరం సో గవర్నమెంట్ అందరి నిరుద్యోగులకు వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలని చూపిస్తుంది అని ఎవరు అంత అందరు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు దాని నుండి బయటపడలేకపోతున్నారు పేపర్ పేపర్ లీక్ కావడం నుంచి సో ఫస్ట్ దీని వెనుక ఉన్న వాళ్ళందరినీ ఫస్ట్ అందరినీ కఠినంగా శిక్షించాలి ఫర్దర్ ఎగ్జామ్స్ అన్నీ ఆన్లైన్లో ఆన్లైన్ ఎగ్జామ్ మన ఆర్ఆర్బి కానీ యూపీఎస్సి నిర్వహిస్తున్న ఆ విధంగా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను మీరు చెప్పండి మీ సార్ అసలు చైతన్య సార్ నా పేరు నీరో గ్రూప్ వన్ అయింది సార్ అయితే అసలు ఫస్ట్ ఏం చెప్పండి ఫస్ట్ ఇది ప్రభుత్వ వైఫల్యం సార్ ఇది ఎందుకంటే ఒక ప్రభుత్వము తెలియకుండా ఒక స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పేపర్ లీక్ కావడం అంటే ఆ ప్రభుత్వం చాలా అప్రతిష్ట చాలా ఒక ఒక విధమైన ఒక నిరాశ సార్ అది దీనికి ఏంటంటే ఫస్ట్ ప్రభుత్వం మూకమ్మడికి రాజీనామా చేయాలి సార్ అది మొదటి అది మొదటి చేసిన కర్తవ్యం సార్ ఫస్ట్ ఫస్ట్ దీని తర్వాత ఏంటంటే ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని యూపీఎస్సీకి అప్పగించాలి సార్ ఎందుకంటే సార్ యూపీఎస్సీ అప్పి అప్ప అప్పగిస్తే అది చాలా చాలా కఠిన నిబంధనతో ఉంటుంది సార్ అది ఒక వీసీ ఉంటాడు దానికి చైర్మన్గా ఇక్కడ వచ్చిన జనార్దన్ రెడ్డి సార్ ఆయన ఎవరు మామూలు అయ్యేసు ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి అయినా కానీ ఆయన చైర్మన్ అయ్యాడు చాలా ఏంటంటే దాంట్లో మామూలు మెంబర్స్ కూడా వాళ్ళకి ఎలాంటి విద్యార్హారతలు లేవు సార్ మామూలు విద్యార్హారతలు ఉన్నాయి కానీ మెంబర్స్ని కూడా కొద్దిగా తీసేసి కొత్త వాళ్ళని పెడితే కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ వస్తుంది సార్ మాకు కూడా అది చేయడం వల్ల ఏంటంటే సార్ దీనివల్ల మాకు దాదాపు సెవెన్ మంత్స్ లాస్ అయింది సార్ చాలామంది అంటారు ఒక నిమిషం చాలా వాల్యూ అంటారు కానీ మాకు ఇన్ని సెవెన్ మంత్స్ లాస్ అయ్యాయంటే దీనికి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చేస్తారు ఇది సార్ చెప్పండి అంటే ఒక తెలంగాణ రాష్ట్రము పోరాటం అనండి సాధించడం అనండి రాష్ట్రాన్ని దాంట్లో మెయిన్ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్టే ఉద్యోగాలు నియామకాలు నిధులు అట్లాంటిది ఉద్యోగాల దగ్గరికి వచ్చేసరికి ఇంత పెద్ద డిజాస్టర్ జరిగింది కదా మీ పేరు చెప్పి మీరు చెప్పండి నా పేరు నరేష్ సార్ నేను కూడా మన గ్రూప్ వన్ రాసా క్వాలిఫై అయ్యా అయితే ఏమైందంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని ఇంతమంది నిరుద్యోగులు కానీ విద్యార్థులు అందరూ ఉద్యోగం చేశారు ఉద్యోగం చేసిన తర్వాత ట్యాగ్ ట్యాగ్లైన్ నీరు నీరు నిధులు నియామకాలు నియామకాలు జరుగుతాయని మేము అనుకున్నాం అందులో దాంతోపాటు పన్నెండు సంవత్సరాల తర్వాత గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చింది పన్నెండు సంవత్సరాల తర్వాత వచ్చింది కదా సరే ఎన్ని ఏం అంటే ఉద్యోగం చేసాము వెయిట్ చేసాం ఉద్యోగాల కోసం ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది ఈసారి మా ఆశ నెరవేరుతుంది అనుకున్నాం కానీ ఉద్యో జరిగిన తర్వాత ఆరు నెలలకు ఇది లీకేజ్ అయిందని తెలవడం చాలా బాధగా ఉంది సార్ ఎందుకంటే ఇంటికాడ కూడా మూడు నాలుగేళ్ల నుంచి మేము హైదరాబాద్లోకి వచ్చి ఇలా లైబ్రరీలో ఉంటుంటే ఇంటికాడ వ్యవసాయం చేసే ఫ్యామిలీ వాళ్ళు ఎట్లా వాళ్ళకి చెప్పలేము మా నాన్న అమ్మ నాన్న చెప్పినా అర్థం కాదు వాళ్ళు లీకేజ్ నల్గొండ సార్ నల్గొండ నుంచి వచ్చే ఫోర్ ఇయర్స్ నుంచి ఇదే లైబ్రరీలో చదువుకుంటున్నాం ఇప్పుడు మా అమ్మ నాన్నకి ఏం చెప్తాం సార్ ఇప్పుడు లీకేజ్ ఎగ్జామ్స్ అయిపోయినాని చెప్పినా మెయిన్స్ ఉంది మెయిన్స్ డేట్లు కూడా అనౌన్స్ చేశారు మేము మెయిన్స్కి రెడీ అవుతున్నాం ఈ టైంలో లీకేజ్ అయ్యిందంటే మా అమ్మ నాన్నలేమనుకున్నారు ఇక జూన్లో అయితే అయిపోతుంది ఇంటికి వచ్చేస్తారులే అనుకున్నాం ఇప్పుడు మా జూన్ తర్వాత కూడా మళ్ళీ ప్రిలిమ్స్ ఉంది ఇప్పుడు మళ్ళీ ఇంకా మేము ఆ సంవత్సరం దాకా కూర్చొని చదువుకోవాలంటే ఆర్థికంగా మాకు కూడా భారం అవుతుంది ఇప్పటికే బాగా టెన్షన్లు ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఏజ్ వారవుతుంది చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లో కూడా ఖచ్చితంగా పెడతారు అదే చైర్మన్ పెట్టి అదే మెంబర్స్ని పెట్టి మేము పారదర్శకంగా పెడతామంటే మాకు నమ్మబుద్ధి కావట్లేదు ఎందుకంటే ఫస్ట్ ఆ చైర్మన్లని మెంబర్లని రాజీనామా చేయించి కొత్త మెంబర్ అని కొత్త చైర్మన్ పెట్టి అప్పుడు పారదర్శకంగా అంటే నమ్మకం తప్ప ఇప్పుడు ఏ ఉద్యోగం కూడా నోటిఫికేషన్ల మీద మాకు నమ్మకం లేదు సార్ ఇప్పుడు వచ్చే షెడ్యూల్ కూడా కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారా మళ్ళీ షెడ్యూల్ మారుతాయి అంటారు న్యూస్లు ఏదేదో వస్తుంది మన షెడ్యూల్ ఏమవుతాయి అసలు భవిష్యత్తు ఏంది ముప్పై లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తు ఇప్పుడు గందరగోళంలో పడిపోయింది దీనికి అందరికీ ప్రభుత్వం కూడా సరిగ్గా రియాక్ట్ కావట్లేదు ఎందుకంటే ఆ చైర్మన్ ఏమంటుండో ఏదో మేము నమ్మినాం పోయినాం అంటున్నాం మీరు నమ్మితే నమ్మండి సార్ కానీ ముప్పై లక్షల మంది నిరుద్యోగులు మీరు అపనమ్మకం చేశారు కదా మేము నమ్మితే ఇది మా అలాగే మంత్రి కూడా కేటీఆర్ గారు కూడా బాగా రియాక్ట్ కావట్లేదు ఏమైనా అంటే అంటున్నా మాకేం సంబంధం ఐటీకి ఏం సంబంధం అంటారు అంటే మేము ముప్పై లక్ష ఉద్యోగాలు ఇస్తున్నాం అది మా మాది మా ప్రభుత్వం అంటారు లీకేజ్ అయితే మాత్రం ఇది మా ప్రభుత్వం తప్పగలదు టీఎస్పీఎస్ అయితే అంటారు ఇది కరెక్ట్ కాదు కదా సార్ ఇప్పుడు ఐటీ డెవలప్ అయింది అంటారు హైదరాబాద్లో ఐటీ డెవలప్ అయితేనేమో కేటీఆర్ గానత ఐటీ లోపం వల్ల టీఎస్పీఎస్ లీకేజ్ అయితేనే ఐటీ మినిస్టర్కి సంబంధం తింటారు ఇది కరెక్ట్ కాదు సార్ ఇది ప్రభుత్వం సరిగ్గా రియాక్ట్ కావట్లేదు టీఎస్పిఎస్ కరెక్ట్ రియాక్ట్ కావట్లేదు కాబట్టి ముప్పై లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం జరగాలి అంటే ఈ చైర్మన్ తీసేసి కొత్త సభ్యులను పెట్టి కరెక్ట్గా భరోసా నింపి నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటారు సార్ చాలామంది ఇలాంటి లీకేజ్లు కావడం వల్ల ఎందుకంటే చాలామంది సెలెక్ట్ చూసుకుంటే మంచి మార్క్స్ వస్తున్నాయి మార్క్స్ వచ్చిన తర్వాత ఈ లీకేజ్ ఇష్యూ జరగడం వల్ల చాలా మంది ఆత్మస్థైర్యం కోల్పోతున్నారు మళ్ళీ ప్రిపేర్ కావాలంటే కూడా వాళ్ళకు నమ్మకం లేదు టీఎస్పీఎస్ మీద అట్లా అవుతుంది సార్ నా పేరు గణేష్ సార్ మాది యాదాద్రి జిల్లా ఆరు సంవత్సరాల నుంచి నేను గ్రూప్స్ డిఎస్ జిఎల్కు ప్రిపేర్ ప్రిపేర్ అవుతున్నా ఏం లేదు సార్ పేపర్ లీకేజ్ అంటే ఎంత నీచమైన పని అంటే అంత నీచమైన పని అసలు ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు ఐటీకి రక్షణ లేదు ఇంత పేపర్ లీక్ కావడం వల్ల ముప్పై లక్షల మంది జీవితాలతోటి మరి ప్రభుత్వం వాడుకుంటుంది చిన్న చిన్న ఎంప్లాయీలను నమ్మడం వల్ల ఇలాంటి లీకేజీలు అవుతుంది మాలాంటి మా మేము ఐదు రూపాయల భోజనం తిని చదువుతున్నాం సార్ మాలాంటి వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది ఇప్పటికైనా పేపర్ లీకేజీలను ఆపి లీకేజ్ చేసిన వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి సార్ లేదంటే మా వాళ్ళ భవిష్యత్తు రోడ్ మీద పడుతుంది కాబట్టి ప్రభుత్వం కానీ ఐటీ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి గారు ఈ విషయం మీద చాలా మాట్లాడాలి ఎందుకంటే ఇంత పెద్ద విషయాన్ని ముప్పై లక్షల మంది జీవితాలకు సంబంధించిన విషయం ఇది మామూలు విషయం కాదు కాబట్టి ఇప్పటికైనా ఏమాత్రం చర్యలు తీసుకోవాలి ఈ చర్యలు తీసుకోకపోతే ఈ పరీక్షలు నిర్వహించి కూడా వేస్ట్ మాలాంటి వాళ్ళకు మహా మహా పాపం జరుగుతుంది కేసీఆర్ ప్రభుత్వానికి కానీ కేసీఆర్ కానీ ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా మేము రెండు వేల పద్దెనిమిది నుంచి ప్రిపేర్ అవుతున్నాం సార్ కాకపోతే రెండు సంవత్సరాలు కరోనా వల్ల వేస్ట్ అయిపోయింది కానీ మళ్ళీ రెండు సంవత్సరాల నుంచి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నాం కానీ ఈ పేపర్లు లీకేజ్ వల్ల మాలో మాలాంటి వాళ్ళది ధైర్యం కోల్పోవలసి వస్తుంది ఇప్పటికైనా ఈ విషయం మీద మీలాంటి వాళ్ళు కూడా కొంచెం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని సాక్సిటి వారిని కోరుతున్నాను సో ఇప్పుడు ఈ పేపర్ లీకేజ్ అనేది ఒక వ్యవహారం వచ్చిన తర్వాత మీరు ఇట్లా మీ మెంటల్ ఈస్ దట్ వీ హ్ బీన్ హియర్ సిన్స్ క్విటింగ్ అవర్ జాబ్ అండ్ స్పెండింగ్ టైం సర్ టైమ్ సార్ కస్టమర్ సపోర్ట్ సర్వీస్ ఓకే సో ఐ డోంట్ డూ దట్ వి క్యూట్ అవర్ జాబ్ అండ్ వి వీ హీన్ హియర్ సిన్స్ లాస్ట్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ దెన్ ఆఫ్టర్ దట్ వన్స్ ద ఎగ్జామ్ హ్యాస్ బీన్ క్యాన్సల్ దెన్ వీఆర్ అగైన్ బ్యాక్ టు ద సర్కిల్ We need again to again go through all those problems and we have wasted all this time beyond this. And then the next thing is that this uh not the first time this leakage has been, uh, even though in the 2015 16 also in those years, mains was cancelled. So the thing is that we need to wind up this process as soon as possible so that we can do whatever the available options are. We cannot waste our time here just continuously sitting here. Well, you, you attempted a group one? Yes, I attempted. You are, yes. You are qualified. No, no, I didn't qualify. Sir. It may be a good news for you, but yeah, it may be good news. But the thing is, a uh, yeah, entire process is taking time. Yeah. Uh, that uh, we cannot allow that. Uh, we cannot play over with the futures. Yeah. We have more, much more options. Yeah. So, so yeah. how many hours you spend here? Nearly eight, seven to eight hours daily. Seven to hours. You come in the morning. Yeah, yeah, yes. Anita, you know, group and qualify yeah, no. కానీ ఇలా అయ్యేసరికి అసలు ఏమీ అర్థం అవట్లేదు గ్రూప్ టూ అదే ఎన్ని రోజుల నుంచి మేము ప్రిపేర్ అవుతూ ఉన్నాము ఇలా క్యాన్సిల్ అవుతుంది ఎప్పుడు పెడుతున్నారో తెలియదు మళ్ళీ ఎప్పుడు పెడతారో తెలియదు ఇప్పటికీ గ్రూప్ వన్ పెట్టి లెవెన్ ఇయర్స్ అవుతుంది మళ్ళీ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు మాకు అని దీని మీద మేము మొత్తం ఫోకస్ పెట్టి మేము చదువుతూ ఉంటే మళ్ళీ ఇలాంటి లీకేజ్లు ఇవి ఎప్పుడు ఏ పేపర్ కరెక్ట్గా ఉంటుందో కూడా తెలియట్లేదు ఇంకా మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏమని చేయాలి వీళ్ళని ఎలా నమ్మాలి గవర్నమెంట్ గవర్నమెంట్ని ఏ గవర్నమెంట్ వచ్చినా అలానే ఉండేటట్టుంది ఇప్పుడు పర్టికులర్గా ఏ గవర్నమెంట్ని నమ్మాలి మేము మాకే అర్థం అవట్లేదు అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి మేము మరి అన్నీ వదిలేసి మేము క్వాలిఫై అయ్యాను క్వాలిఫై అయినా ఇప్పుడు మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నాము సడన్గా ఇలా క్వా ఏమంటారు లీకేజ్ అయిపోయింది అనేసరికి క్యాన్సిల్ అయిపోయింది మళ్ళీ మేము ప్రిలిమ్స్ రాయాలి మళ్ళీ ప్రిలిమ్స్ రాసాక మళ్ళీ అది క్వాలిఫై అవుతామో లేదో తెలియదు ఆ ఫ్రస్టేషన్ ఆ టెన్షన్లో మేము ఎలా రాస్తాం కూడా తెలియదు ఎగ్జామ్ ఇప్పుడు ఆ పేపర్ ఎలా వస్తుంది ఏంటి మళ్ళీ లీకేజ్ మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తుందంటే మళ్ళీ మేము ఇలా ఇన్ని సంవత్సరాలు ఎలా చదువుతూ కూర్చోవాలి మేము ఇప్పుడు గ్రూప్ టూ ఇప్పుడు గ్రూప్ వన్ ఇలా అయింది మళ్ళీ నెక్స్ట్ గ్రూప్ టూ ఉంది గ్రూప్ టూ కూడా ఏమవుతుందో తెలియదు మాకు అసలు ఏమవుతుందో వాళ్ళు కరెక్ట్గా చేసి మాకు కూడా మేము కూడా చదువుతూ ఉంటాం కదా ఎన్ని సంవత్సరాల నుంచి మేము ఇలా చదువుతూ కూర్చోవాలి ఎప్పుడు వస్తుంది మాకు జాబు మేము మా పేరెంట్స్ మీద ఎన్ని రోజులు డిపెండ్ అవ్వాలి కరెక్ట్ కరెక్ట్ ప్రాసెస్ కరెక్ట్ చేయమనండి ఇలాంటి ఇల్లీగల్ అన్నీ చేయకుండా కరెక్ట్గా ప్రాసెస్ చేయమనండి ఎవరికి జాబ్ రావాలో వాళ్ళకే వస్తుంది కదా నా పేరు అనిల్ అండి నేను ఏఈ ఏడబల్ఈ రెండు ఎగ్జామ్స్ రాశాను ఏఈలో నాకు టూ ఫార్టీ అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ వస్తున్నాయి ఏడబల్ఈలో త్రీ ట్వంటీ అవుట్ ఆఫ్ ఫోర్ ఫిఫ్టీ వస్తున్నాయి నేను మ్యాక్సిమం జాబ్ వస్తుందని అనుకున్నాను కానీ సడన్గా పేపర్ లీకేజ్ వల్ల నాకు చాలా డిసప్పాయింట్ అయిపోయాను నేను మాది వనపర్తి జిల్లా మా అమ్మ నాన్న వ్యవసాయ నేపథ్యం నుంచి నన్ను చాలా కష్టపడి చదివించారండి నేను ఇక్కడ స్టేట్ సెంట్రల్ లైబ్రరీకి వచ్చి వన్ ఇయర్ నుంచి చదువుతున్నాను కానీ నా వన్ ఇయర్ కష్టం మొత్తం వృధా అయిపోయిందండి దయచేసి దీని వెనకాల ఎవరున్నా వాళ్ళను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను ఈ సిట్ మీద మాకు నమ్మకం లేదండి దయచేసి దీన్ని సిబిఐ ఎంక్వైరీ కన్నా సిట్టింగ్ జడ్జి కన్నా ఇవ్వాలని అనుకుంటున్నాను సింగరేణి పవర్ సెక్టార్లో కూడా చాలా అవకత అవగాహన జరుగుతున్నాయి దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలని మా మనవి ఒక ఒకదానికి టూ థౌజండ్ ఎయిటీన్ ట్రాన్స్కో సబ్ ఇంజనీర్లో ట్వంటీ సిక్స్ మార్క్స్ వచ్చాయి అదే టూ థౌజండ్ ఎయిటీన్ ఎన్పిటీషల్ ఒక వన్ మంత్ తర్వాత జరిగిన సబ్ ఇంజనీర్ ఎగ్జామ్లో నైంటీ సెవెన్ మార్క్స్ వచ్చాయి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అతను ట్వంటీ సిక్స్ మార్క్స్ వచ్చిన అతను మళ్ళీ వన్ మంత్ గ్యాప్లోనే సేమ్ ఎగ్జామ్ సేమ్ క్వాలిఫికేషన్ సేమ్ ఎగ్జామ్ నైంటీ సెవెన్ మార్క్స్ వచ్చాయి ఇది ఎలా పాసిబుల్ ఇందులో కూడా చాలా అగ్గతలు జరిగినాయని మాకు అనుమానంగా ఉంది పవర్ సెక్టర్లో కూడా మొత్తం ఎంక్వైరీ చేసి పవర్ సెక్టర్లో టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి జరిగిన జాబ్స్ అన్నీ అన్ని మీద ఎంక్వైరీ చేసి దానిలో కూడా మాకు సందేహాలు ఉన్నాయి దాన్ని నివృత్తి చేయగలరని మనం ఐ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫ్రమ్ ద లాస్ట్ టెన్ మంత్స్ ఫర్ దిస్ గ్రూప్స్ ఎగ్జామ్ యాక్చువల్లీ ఐమ్ ప్రిపేరింగ్ ఫర్ టూ గ్రూప్ టూ అండ్ త్రీ అండ్ ఫోర్ రీసెంట్లీ పేపర్ హ్యాస్ బిన్ లీక్ గ్రూప్ వన్ పేపర్ అండ్ ఇట్ హ్యాస్ బిన్ రీషెడ్యూల్డ్ అండ్ నౌ ఇట్ సీమ్స్ లైక్ త్రీ టూ త్రీ అండ్ ఫోర్ మే బి డిలేడ్ సో ఆల్ ద పేపర్ హ్యాస్ బిన్ లీక్

చేసినాక నోటిఫికేషన్ వచ్చిన ఏమంటే సరే ఒక ఆపర్చునిటీ వచ్చింది కదా గవర్నమెంట్ తరపు నుంచి మంచిగా ఉంది అని అన్నీ వదులుకొని వచ్చినాం వచ్చినాక వన్ ఇయర్ మొత్తం దీనిపైన ఇచ్చినాక మళ్ళీ తిరిగి తిరిగి లాస్ట్కి మళ్ళీ అక్కడికే వచ్చి నిలబడితే అసలు ఏమనుకోవాలి పొద్దున ఎయిట్ నుంచి ఈవినింగ్ లెవెన్ వరకు మేము ప్రిపేర్ అవుతున్నాం ఇక్కడ మీరు వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది ఇక్కడ ఆఫ్టర్నూన్ టిఫిన్లు ఇంట్లో ఎందుకు ఇబ్బంది అని ఫైవ్ రూపీస్ అన్నం తిని ఇక్కడ బతికే టోళ్ళు కూడా ఉన్నారు సార్ వేరే వాళ్ళు కూడా ఉన్నారు వికలాంగులు వాళ్ళు వీళ్ళు వాళ్ళందరూ ఏమనుకుంటారు అంటే అసలు ఇది లీక్ అయిన విషయం తెలిసినప్పటి నుంచి ఎంత డిస్కరేజ్ అయిపోయిందంటే వారం రోజుల నుంచి ఎవ్వరికి చదవబుద్ధి లేదు ఏంది డైలీ అదే న్యూస్ చూసుకుంటా ఏమవుతుందో ఏందో అని ఇది కొత్తగా ఏం కాదు సార్ ఎవ్రీ టైం ఇదే నడుస్తుంది ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్స్ కూడా అన్నీ లీక్ చేసినాయి ఇప్పుడు ఇది మంచి గవర్నమెంట్ టీఆర్ఎస్ ఏదైనా చేస్తుందేమో అంటే ఇది కూడా లాస్ట్గా అదే చేస్తే స్టూడెంట్స్ అనేటోళ్ళం మేము ఎక్కడ పోవాలి ఇంత కష్టపడేటోళ్ళము అది నేను గవర్నమెంట్ కోరుకుంటున్నాను కోరుకునేది ఏం లేదు సార్ ఇవన్నీ మేము క్వాలిఫై అయినాం ఇప్పుడు మళ్ళీ రాయమంటే మళ్ళీ ఎక్కడి నుంచి ఏంది సరే రాస్తాం మళ్ళీ కాకపోతే ఎంత టఫ్ వస్తుందో ఏందో ఒక ఆపర్చునిటీ వచ్చిందని మళ్ళీ ఉపయోగించుకున్నాం అంటే మళ్ళా ఫస్ట్ నుంచి వస్తే ఇబ్బంది కదా చాలామంది అదే సఫర్ అవుతురు సార్ నా పేరు పాండు నేను ఈ లైబ్రరీలో స్టేట్ సెంటర్ లైబ్రరీలో గత ఐదు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాను అంటే టూ థౌజండ్ ఎయిటీన్లో ఒక ఎగ్జామ్ రాసిన రాలేదు తర్వాత నుంచి మళ్ళీ నోటిఫికేషన్స్ వస్తాయని మన ఆశలు చెప్పారు గవర్నమెంట్ నోటిఫికేషన్స్ వస్తాయని ఉద్దేశంతోనే మళ్ళీ ప్రిపేర్ అవుతున్నాను సో ఆ తరుణంలో లాస్ట్ నేను గ్రూప్ వన్ ఎగ్జామ్ రాశాను అందులో సెవెంటీ త్రీ మార్క్స్ వచ్చినాయి అంటే ఇంకో టూ త్రీ మార్క్స్ వస్తే క్వాలిఫై అవడిని ఎందుకు క్వాలిఫై కాలేకపోయినా ఇలాంటి లీకేజ్ లీకేజ్ అయినాయి ఆ లీకేజ్ అయ్యి హండ్రెడ్ కొంత వన్ వందల మందికి హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ వచ్చినాయి కానీ ఈ ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్ ఈ పేపరు అత్యంత కఠినమైన పేపర్ అది ఈ పేపర్కు హండ్రెడ్ మార్క్స్ రావడం అనేది అసాధ్యం కానీ అది అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు ఎలా చేశారు లీకేజ్ వల్ల చేశారు ధనవంతులు పైసలు పెట్టి ఈ లీకేజ్ చేసి వాళ్ళు కొనుక్కొని ఎగ్జామ్ రాశారు సో అట్లా వాళ్ళ వాళ్ళు పాస్ వాళ్ళు క్వాలిఫై అవడం వల్ల మాలాంటి కష్టం కష్టపడి చదివిన వాళ్ళకు అనేది నష్టం జరిగింది సో ఇలా ఇలాంటి నా నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇట్లా అయిపోయారు सो इला जरगकड़ू असल इंताकर अंतज अत्य बाधाक चलो कष्ट वाली लीकेज आने मेरा नाम आयशा है मैं वन ईयर से ग्रुप्स के लिए प्रिपेयर कर रही हूँ प्रॉब्लम क्या हो रही मालूम एग्जाम एक साथ आ गए तो प्रॉपर टाइम नहीं मिल रहा पढ़ने के लिए सब एक साथ शेड्यूल हो गए पर से पोस्टपोन होने से और टाइम बहुत कंजस्टेड हो गया पढ़ने बिल्कुल टफ हो जा रहा और लीकेज होने से और टेंशन स्ट्रेस प्रेशर बहुत हो जा रहा आप क्या चाह रहे शेड्यूल प्रॉपर होना और वो स्ट्रिक्ट मेंटेनेंस होना इसके लिए ताकि बाद में प्रॉब्लम्स ना हो टाइम ज़्यादा मिले अलॉटेड टाइम हर सब हर एग्ज़ाम को अलॉटमेंट टाइम ज़रूरी होना होना ज़रूरी है और ये लीक होने से और टाइम कंजस्टेड हो गया और टाइम बहुत कंज्यूम हो गया వస్తే స్ట్రెస్ మెంటల్ స్ట్రెస్ పోతారు నా పేరు హరికృష్ణ నేను రీసెంట్గా ఏఈ అండ్ ఏడబుల్ ఎగ్జామ్స్ రాశాను రెండు మంచిగా రాశాను అది ఏంటంటే అది పేపర్ లీకేజ్ వల్ల అది కానీ క్యాన్సిల్ చేశారు దానికి నాకు బాగా అన్యాయం జరిగింది ఎందుకంటే నాకు వస్తుండే జాబ్ నాకు టూ ఫార్టీ మార్క్స్ వచ్చినాయి ఏడబ్ల్యూలో అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ ఏజ్లో అండ్ నెక్స్ట్ రీసెంట్గా ఒక ఎగ్జామ్ రాస్తాను పవర్ సెక్టర్లో ఎస్పీడీసీ ఏజ్ కూడా దాంట్లో కూడా ధైర్యని అవతాకలు ఒక వ్యక్తికి థర్టీ ఫోర్ మార్క్స్ వచ్చినాయి ఆయన ఆయన పేరు కూడా లిస్ట్లో పెట్టారు ఆయనకు ఏ విధంగా జాబ్ వచ్చినా కూడా ఎవరిని అర్థమవుతుంది ఇంకా ఇంకా రీసెంట్గా కూడా టూ థౌజండ్ ఎయిటీన్ ట్రాన్స్కో అండ్ కోలో కూడా జరిగిన అవతకలు అంటే ఒక టీఎస్పీఎస్ అని కాదు పవర్ సెక్టర్ జాబ్స్ కూడా అమ్ముకుంటున్నారు అది ఇంకా చాలా అమ్ముకుంటున్నారు ఇంకా ఇది గురించి బయటపడేది ఇంకా బయట పడలేదు ఎంక్వరీ దాన్ని కూడా దానిపైన ఎంక్వైరీ చేయాలని కోరుతున్నాను ఇప్పుడు పెట్టిన ఎగ్జామ్స్ వల్ల ఇన్ని రోజులు నార్మల్గా కట్ ఆఫ్ లేదు ఏం లేదు పేపర్ ఆడినస్ ఇచ్చిర్రు ఇక కట్ ఆఫ్ ఎగ్జామ్ రాకపోయేసరికి కట్ ఆఫ్లో పోయిందని ఆలోచనలు ఉంటుండే స్టూడెంట్స్ మైకంలో ఎట్లుంటుందంటే పేపర్ ఇచ్చాగానే మనకు జాబ్ రాలేదంటే ఏదో వన్ మార్క్తో పోయిందంటే మనం ఇంకేదో మిస్టేక్ చేసినామని మన ప్రాబ్లం ఉంటుండే తప్ప కానీ మనకి జాబు లీక్ అవుతున్నాయి నోటిఫికేషన్ పడగడమే కష్టం ఫైవ్ ఇయర్స్కి ఎలక్షన్కి ఒకసారి వస్తాయి ఆ ఏజ్లు వస్తాయి ఒకరి ఏజ్లు రావు అలాంటిది ఏజ్లు వచ్చి అన్ని వచ్చినాక ప్రాసెస్ నడుస్తున్న సందర్భంలో ఒకేసారికి లీకేజ్ అనేసరికి వచ్చేసరికి మిడిల్ ఏజ్ నార్మల్ మధ్య తరగతి వాళ్ళే ప్రిపేర్ అవుతారు హయ్యర్ క్యాడర్ వాడు ఉన్నవాడు బిజినెస్ వాడు ఉన్నవాడు అసలు ఈ రూట్కే రాడు కాబట్టి ఈ జరుగుతున్న ప్రాసెస్లో ఒకేసారి ఇట్లా లీక్ అయినసరికి చదువుతున్న మైండ్ కాస్త ఏమైందంటే అసలు ఇంత జరిగినాకలా మనకు వస్తుందా అని అపహాలు పడిపోయారు స్టూడెంట్స్ అంతా మళ్ళీ ఏంటంటే సరే ఎగ్జామ్ హాల్కి మనం ఇంత చదివి ఎఫెక్టివ్గా సరికి ఆ సిలబస్ చదివింది వస్తుందో రాదో అపహోలు పోతాం అంత ఎఫెక్ట్గా రాసినాంకల్ ఇదంతా ఒక చకలు జరిగినాకలా మళ్ళీ అంత ఎఫెక్ట్గా మైండ్ అనే సహకరించి మనం కొడతామనే ఊహాలు ఏమైతుందంటే స్టూడెంట్స్కి అనేది మళ్ళీ ఇంతే ఉత్సాహంగా ఉంటుందా అసలు ఉండదా బోర్డు నిర్వహిస్తుందా ఇన్ని క్వశ్చన్స్ లీక్ అయినా కల అన్ని పిన్ పెట్టుకున్న కల ఆయన ప్రవీణ్ ఇంత జరుగుతున్న కల్లా కూడా వాళ్ళు ఏం చేస్తారు నిర్లక్ష్యంగా ఇంకా పాస్వర్డ్లు గుర్తు లేకుండా వానికి ఇచ్చి కింద అటెండర్ కానీ ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు బై దమ్మున్న క్యాండస్ ఒక జాబ్కు వందల వేల మంది ఉన్నారు తీసుకో కాంట్రాక్ట్కి ఇంత అప్డేట్ వర్షన్లో కూడా నువ్వు కాంట్రాక్ట్ పేసిన పెట్టుకోవడం అవసరమా గవర్నమెంట్ని ఒక్క ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క ఎడ్యుకేషన్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్ ను ఫిల్ఫిల్ చేయి ఒక్క పోస్టు ఉండని వందల మంది ఉండని దమ్మున్నోడు వస్తాడు ఎగ్జామ్ కండక్ట్ చేయి కానీ కాంట్రాక్ట్ తొలగించాలి ఎన్ని రోజుల కాంట్రాక్ట్ పెట్టి వానికి ఎలాంటి నాలెడ్జ్ లేనని తీసుకొచ్చి గవర్నమెంట్ ఉద్యోగాలలో పెడితే వానికి ఆ బాధ తెలియదు అవి జో మే జో పేపర్ లీక్ హునాస్క రీషెడ్యూల్ ఆయా ఆర్ ఉచింగ్ దే బోల్కే బోరే కేటీఆర్ సాబ్బ वो जो यू को जिस तरह देते उस तरह दिए तो बेटर था क्यों तो इसमें कोचिंग देते बोल के बोलते सारा आते नहीं टाइम पे कुछ होता नहीं एक सारा आया तो एक सार नहीं आता माइनार्टी स्टडी सर्कल में कोई उसके रिस्पॉन्सिबल नहीं है बोले तो क्या है और बैठ के पढ़ लो ना फ्री बैठाया ना यहाँ पे माइनार्टी सर्कल में बोल के बोलते ఓకే జో ఏ టీఎస్ఎల్ఆర్బీ టీఎస్ఎల్ఆర్బీ పోలీస్ కాస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ హానా పేపర్ లీకేజు హు బోల్ ఏ సహీయా యాత్ర క్వాలిఫై ఉగ అబ్ మెయిన్ ఎగ్జామ్కి తయారీ కర్రె యాగ్జామ్ క్యాన్సల్ ఉతాయి బారేమే కుప్లై ది అచ్చా గవర్నమెంట్కి తరఫుసి స్టేట్ లైబ్రరీలో దాదాపుగా వెయ్యి మంది విద్యార్థులు ఇక్కడ వచ్చి రోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు చదువుకోవడం జరుగుతుంది ఇక్కడే ఉన్న జిహెచ్ఎంసి వాళ్ళు ఇస్తున్న ఏదైతే మీల్స్ ఉన్నాయో ఆ మీల్స్ తీసుకుంటూ దాదాపుగా కొన్ని రోజుల పాటు కాదు కొన్ని సంవత్సరాల పాటు కూడా చదివిన వాళ్ళు ఉన్నారు కానీ ఒక్కసారిగా పేపర్ లీకేజ్ అవ్వడంతో గ్రూప్ వన్ ఆ గ్రూప్ వన్ పేపర్ లీకేజ్ అయిన దాంట్లో ఇక్కడ చదివిన వాళ్ళ దాంట్లో చాలామంది క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఆందోళన వేరేగా ఉంది మళ్ళీ ప్రిపేర్ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా ఒక లాగంగా చెప్పాలనుకుంటే నిరాశ నిస్పృహ అంతేకాదు అనుమానం కూడా వెంటాడుతుంది ఏదైతే రాబోయే రోజుల్లో జరిగే పరీక్షలైనా కరెక్ట్గా జరుగుతాయా లేదా అని ఈ నేపథ్యంలో ఈ పిల్లలు మనం ఇక్కడ చూసుకుంటే ఈ విద్యార్థులు ఈ నిరుద్యోగులు స్టేట్ లైబ్రరీ అఫ్జల్గంజ్ దగ్గర వాళ్ళు చదువుతూ మన వాళ్ళ యొక్క మనోగతం మనం విన్నాము కనీసం ఇప్పుడైనా కూడా ప్రభుత్వం సరి పద్ధతిలో సరియైన చర్యలు తీసుకొని వాళ్లకు కాన్ఫిడెన్స్ ఇచ్చేలాగా చర్యలు తీసుకుంటే కానీ వాళ్ళు రాసే పరీక్షలకు అర్థం ఉంటుందని వాళ్ళు వాపోతున్నారు వీడియో జర్నలిస్ట్ ఉదయ్తో కరెస్పాండెంట్ జోల్ సాక్షి టీవీ హైదరాబాద్ అఫ్జల్గంజ్ స్టేట్ లైబ్రరీ